నాగపంచమి వేడుకలను ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు ఇంద్రవెల్లి మండలాల్లో ఘనంగా జరుపుకున్నారు. ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్ నాగోబా ఆలయం రాష్ట్ర వ్యాప్తంగా విశిష్టత కలిగి ప్రజల ఆదరాభిమానులను అందుకుంటుంది. ప్రతి ఏటా నాగపంచమి సందర్భంగా జాతరను తలపించే వేడుకలను ఇప్పటి వరకు చూశాము. కానీ ఈ ఏడాది మాత్రం కరోనా వైరస్ ప్రభావంతో భక్తుల తాకిడి అంత పెద్దగా తాకలేదు. నాగోబా ఆలయం వద్ద నాగపంచమి వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన భక్తులు మాత్రం దర్శనం కోసం వచ్చేశారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులను ధరించి నాగోబా దేవతకు పూజలు చేస్తూ స్థానిక పుట్టలో పాలు పోసి తమ మొక్కులను భక్తులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలలో ప్రజల మధ్య భౌతిక దూరం ఉండేలా కేస్లాపూర్ సర్పంచ్ మేశ్రం రేణుకా నగనాథ్ మరియు ఇంద్రవెల్లి ఎస్ఐ ఎన్ నగనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు ఊట్నూరు మండలంలోని నాగపంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఊట్నూరు మండల కేంద్రంలోని హర్కాపూర్ సమీపంలో గల నాగదేవత ఆలయం వద్ద ఊట్నూరు పట్టణ ప్రజలు పరిసర ప్రాంత వాసులు నాగోబా ఆలయంలో భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమాలు నిర్వహించి పుట్టల పాలు పోసి తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఊట్నూరు మండలంలోని హర్కాపూర్ ఆలయంలో జడ్పీటీసీ చారులత రాథోడ్ నాగదేవతకు పూజలు చేసి పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్థానిక మహిళలు మరియు యువతులతో కలిసి ఉయ్యాల ఆటలను ఆడారు. భక్తులు సైతం అక్కడక్కడ ఆయా గ్రామాలలో తమ సాంప్రదాయ రీతిలో పాటలు పాడుతూ నాగపంచమి సందర్భంగా ఉయ్యాల ఆటలను ఆడారు. ఈ సందర్భంగా ఊట్నూరు జడ్పీటీసీ చారులత రాథోడ్ మాట్లాడుతూ నాగపంచమి వేళ ఈ ఏడాది కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రజలు కొంతమేర పెద్ద ఎత్తున పూజలు జరిపించడం లేదని, ఈ కరోనా వైరస్ని నాగదేవత అంతం చేయాలని నాగదేవతకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకోవడం జరిగిందని, కరోనాను అంతమొందించాలని నాగపంచమి సందర్భంగా తాను ఊట్నూరు పట్టణ ప్రజలతో పాటు జిల్లా మరియు రాష్ట్ర ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలని పూజలు చేసి మొక్కులు చెల్లించడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు.
తోని గుడికి మేము వచ్చి ఇక్కడ పూజ నిర్వహించడం జరిగింది। ఊరు వాడ అందరూ ఊరు వాసులందరూ ఇక్కడ నాగుల పంచమికి పుట్టకు పాలు పోసి దీవెనలు అందుకుంటున్నారు। రాష్ట్రంలో ఈ కరోనా వ్యాధిని తరిమికొట్టడానికి మహిళలందరూ పూజలు చేస్తా ఉన్నారు। ఈ కారణంగా మనం పూజలు చేసిన ఫలితము మనకు కరోనా తో మనము దూరం అవ్వాలని వేడుకుంటూ ఇవాల ప్రజలందరూ సుఖ శాంతులతో ఈ పండుగను నిర్వహించినట్లే రాబోయే రోజుల్లో కూడా సుఖ శాంతులతో ఉండి ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ రోజు నాగుల పంచమి సందర్భంగా రాష్ట్ర మొత్తానికి మరియు ఈ జిల్లా వాసులకు ఊర్నూర్ వాసులకు అందరికీ నా యొక్క నాగుల పంచమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను।